సినిమాకు 40 కోట్లు, లెక్కకు మించిన అఫేర్లు. ఇండస్ట్రీలో వెలివేసిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? బీహార్ లో పుట్టిన ప్రియాంక చోప్రా మోడల్ ని కెరియర్ గా ఎంచుకుంది. ఆమె తండ్రి ఆర్మీ అధికారి. 2002లో విడుదలైన తమిళ చిత్రం తమిజన్ తో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయింది. ఈ చిత్ర హీరో విజయ్ కావడం విశేషం. ఆ వెంటనే ఆమె బాలీవుడ్ కు తరలి వెళ్లిపోయింది. హిందీలో ప్రియాంక చోప్రాకు వరుస ఆఫర్లు వచ్చాయి. టాప్ హీరో సరసన నటించింది. ఒక దశలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఆమె పరిశ్రమను ఏలింది. ప్రియాంక చోప్రా నటించిన ఒకే ఒక తెలుగు హీరో రామ్ చరణ్. కెరియర్ పిక్స్ లో ఉండగా ప్రియాంక చోప్రా బాలీవుడ్ ను వీడారు. ఆమె హాలీవుడ్ కి వెళ్లారు. అక్కడ ఒక కొత్త నటిగా ఆడిషన్ ఇవ్వాల్సి వచ్చిందని ప్రియాంక చోప్రా ఒక సందర్భంగా చెప్పారు. హాలీవుడ్ లో సక్సెస్ అయిన ప్రియాంక చోప్రా ఒక ప్రాజెక్ట్ కు 14 నుండి 40 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందట. మొదటిసారి హీరోతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకోవడం ఆనందంగా ఉందని ఒక సందర్భంగా చెప్పారు. ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో లెక్కకు మించిన అఫేర్లు నడిపింది. షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్ వంటి స్టార్ హీరోలు ఈ లిస్ట్ లో ఉన్నారు. నేను ఎప్పుడూ ఒంటరిగా లేను, ఒక రిలేషన్ ఎండ్ అవ్వగానే మరొక రిలేషన్ పెట్టుకునేదాన్ని అని ప్రియాంక చోప్రా ఓ సందర్భంగా చెప్పింది. ఇక బాలీవుడ్ తనను వెలివేసిందని పరోక్షంగా చెప్పింది ప్రియాంక చోప్రా. ఇక్కడ రాజకీయాలు ఎక్కువైనాయి. కొందరు నాకు ఆఫర్ లేకుండా చేశారు, వాళ్లతో నాకు గొడవలు అయ్యాయి, అందుకే బాలీవుడ్ లో ఉండలేకపోయాను. హాలీవుడ్ నటుడు సింగర్ నిక్ జోసాన్ ని ప్రియాంక చోప్రా ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఒక పాప. ప్రియాంక చోప్రా సరోగసీ పద్ధతిలో కూతుర్ని కన్నది. నిక్ జోనాస్ వయసులో ప్రియాంక చోప్రా కంటే 10 ఏళ్లు చిన్నవాడు కావడం విశేషం.